నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఆరా మస్తాన్ ఆయన ఆడియో లీక్ అయ్యింది అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అది వైసీపీ వాళ్ళతో ఆయన కాన్వర్సేషన్ ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఏంటి సార్? యా, ఆరా మస్తాన్ సర్వే, ఆయన ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఉంది. ఆయన నాకు తెలిసి 2014 నుంచి కూడా ఈ ఫీల్డ్లో ఉన్నాడు. అంతకుముందు కూడా ఉన్నాడు, కానీ 2014 నుంచి ఆయన కొంత పేరు వినిపిస్తుంది. సో 2014, 2018 తెలంగాణ, 2019 ఆంధ్రప్రదేశ్, మళ్ళీ 2023 ఇక్కడ అసెంబ్లీ, మళ్ళీ ఇప్పుడు. సో ఇలాగా ఇప్పటివరకు ఆయన చెప్పిన సర్వేలన్నింటిలో కూడా మ్యాక్సిమం కరెక్ట్ అవుతా రావడంతో తనకంటూ ఒక క్రెడిబిలిటీ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది ఆరా మస్తాన్ సర్వేకి. సో ఈ నేపథ్యంలో మొన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజు 1వ తేదీ ఆరా మస్తాన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తన సర్వే రిపోర్ట్ను బయటపెట్టారు. అందులో ప్రధానంగా వైసీపీకి 94 నుంచి 104 వరకు సీట్లు వస్తాయనేది ఆయన చెప్పాడు. అట్లాగే తెలుగుదేశం కూటమికి 71 నుంచి 81 వరకు వస్తుందని, వైసీపీకి 49.57%, కూటమికి 47 పాయింట్, అంటే దాదాపు 1.86% తేడా ఉంది, అంతకంటే లేదు రెండింటి మధ్య, 2% అనుకోవచ్చు. సో ఈ 2%లోనే మనకి ఎట్లాగైతే 2014లో తెలుగుదేశం కూడా దాదాపు 2% లోపలే అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు కూడా అంతే, అంటే ఒక 4-5 లక్షల డిఫరెన్స్తో అధికారం అనేది చేజిక్కించుకుంటారు. వీళ్ళు కూడా అదే ఉంటుంది, నేను చెప్పిన దానికంటే 10 సీట్లు ఎక్కువే వస్తాయి వైసీపీకి, కానీ తగ్గవు, నేను చెప్పిన ఫిగర్కి తగ్గవు అనేది చెప్పాడు. అంటే 94కి తగ్గదు అనేది ఆయన ఖచ్చితంగా చెప్పాడు. బట్ చూపించేటప్పుడు ఎర్రర్ దీంట్లో మామూలుగా అందరూ చేసేట్టుగానే 5% ఎర్రర్ అనేది చూపించాడు, 5 ఇది. సో ఈ క్రమంలో ఆయన మీద ట్రోల్స్ స్టార్ట్ అయినాయి తెలుగుదేశం నుంచి. సో తెలుగుదేశం నుంచి ఏంటంటే రకరకాల పద్ధతుల్లో ట్రోల్స్ స్టార్ట్ అయినాయి. ఒకటేమో ఆయన 2014లో తప్పు చెప్పాడని ఒక లెక్క వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. నిజానికి అది ఆయన సర్వేది కాదు, కానీ అది ఎవరు నమ్ముతారు? ముందు దాన్ని అందరూ సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నారు. రెండవది, ఆయన తన భార్యకు సీట్ అడిగాడని వైసీపీ, జగన్ సీట్ అయితే ఇవ్వలేను కానీ గెలిచిన తర్వాత నేను తగిన పదవి ఇస్తానని చెప్పాడని, దానికోసమే ఈయన ఇది చేశాడని. రెండవ వెర్షన్, జగన్తో ఈయన ఉన్న ఫోటోని ఒకదాన్ని తీసుకొని దాన్ని వైరల్ చేస్తున్నారు. సో ఇది వైసీపీ వాళ్ళు చేశారని. ఇప్పుడు ఏంటంటే ఆరా మస్తాన్ ఫోన్ లీక్ అయింది, ఫోన్ కాల్ లీక్ అయింది అని ఒక కాల్ బయటికి తెచ్చే ప్రయత్నం వీళ్ళు. ఆ కాల్ అయితే ఆడియో కాల్ నేను వినలేదు, బట్ చదివాను దాని మీద సోషల్ దీంట్లో. ఆ కాల్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వైసీపీ వాళ్ళే దీన్ని చేయించారు. సో ఎగ్జిట్ పోల్ అంతా వాళ్ళే డబ్బులు స్పాన్సర్ చేసి చేయించాలని. ఈ క్రమంలో ఆరా మస్తాన్ ఒక ఛానల్కి ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చాడు, దాన్ని నేను మొత్తం చూశాను. అందులో యాంకరు సడన్గా మీ ఫోను చూడొచ్చా అని అడిగాడు. చూడొచ్చు అని చెప్పాడు, ఇచ్చాడు ఫోను. అందులో ఏంది ఎక్కువ మిస్డ్ కాల్లు ఉన్నాయి అంటే, నేను ఈ పనిలో బిజీగా ఉన్నాను కదా మీడియాతో అనౌన్స్ చేయడం వీటి చర్చలు, అందువల్ల నేను కాల్స్ తీయలేదు అన్నాడు. ఇప్పుడు ఆ కాల్స్ చదివాడు, ఎవరెవరు ఉన్నాయనేది యాంకర్ కాల్స్ చదివాడు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు తెలంగాణ నుంచి, రఘునందన్ రావు బీజేపీ ఉన్నాడు, సుజనా చౌదరి ఉన్నాడు, సీఎం రమేష్ వీళ్ళిద్దరు కూడా బీజేపీ, తర్వాత బీజేవైఎం నాయకుడు విష్ణువర్ధన్ ఉన్నాడు, పిన్నెల్లి రామకృష్ణ మాచర్ల ఈ మధ్య వివాదాస్పదం అయినాడు ఆయన ఉన్నాడు, బాలినేని రఘురామరెడ్డి ఉన్నాడు, వైసీపీ గుంటూరు నేత గులాం రసూల్ ఉన్నాడు, బీజేపీ లీడర్ అడప నరేంద్ర ఉన్నాడు, అవనిగడ్డ జనసేన పాపారావు ఉన్నాడు. వీళ్ళ పేర్లు చదివారు అంటే క్లియర్గా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది, వైసీపీ కూడా ఉంది. సో ఈ క్రమంలో ఈయన మరి అందరూ మీకు ఫోన్లు చేశారు కదంటే ఆయన వివరించారు, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో కూడా ఇదే పనిలో ఉన్నాను,
అనేక సంస్థలకి నేను గ్రౌండ్ రిపోర్ట్లు చేసిస్తుంటాను, సర్వే, వాళ్ళ సంస్థల ఫంక్షనింగ్ ఎలా ఉంది అవన్నీ. అలాగే గవర్నమెంట్కి సంబంధించి కూడా చేస్తుంటాము. అట్లాగే పార్టీలకు సంబంధించి కూడా మేము ఒక యాజ్ ఏ పార్టీ హోల్ పార్టీకి ఇచ్చేస్తాము సర్వేలు, ఇండివిజువల్గా కూడా చేస్తాము. అట్లా మాకు అన్ని పార్టీలు వాళ్ళు 100 మంది సంఖ్యలో నా క్లయింట్స్ ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి కూడా యాక్చువల్గా నేనైతే పర్సనల్గా బీజేపీతో ఉంటాను. నేను సున్నీ ముస్లిం, బట్ ఏబీపీ అంటే నాకు ఇష్టం ఎప్పటి నుంచో కూడా, చిన్నప్పటి నుంచి నాకు దేశభక్తి ఎక్కువ. ఆ క్రమంలో నేను ఏబీపీ వాళ్ళతో ఉన్నాను, బీజేపీ వాళ్ళే నాకు ఎక్కువ ఉంటారు. సో నాకు ఆర్డర్ చూసుకున్నప్పుడు ఫస్ట్ బీజేపీ వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు, దాని తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు నాకు ఎక్కువ ఉంటారు, దాని తర్వాత కాంగ్రెస్, దాని తర్వాత వైసీపీ, దాని తర్వాత టీడీపీ, ఇప్పుడు లేటెస్ట్ కొత్తగా పెట్టారు కాబట్టి జనసేనలో ఈ మధ్య పరిచయాలు వస్తున్నాయి అనేది అతను చెప్పుకున్న వివరణ. సో కాల్ లిస్ట్, కాల్ రికార్డు కాదు, కాల్ లిస్ట్ అనుకోవచ్చు. అది కూడా ఇప్పుడు వచ్చిన మిస్డ్ కాల్లో ఆయన చదివిన మేరకి. మరి ఆయన అన్నీ చదివారా యాంకరు, అన్నీ చూసారా లేదు, లేదా వీళ్ళు కాల్ మిస్డ్ కాల్ మాత్రమే చెప్పాడు, ఆయన కాల్ మాట్లాడుకునింది చెప్పలేదు. సో ఏదేమైనా అట్లా ఉంటే ఆయన కూడా ఫోన్ ఇవ్వడు కదా, అంత సీక్రెట్లు ఉంటే ఇవ్వరు కదా, ఇస్తున్నారంటేనే సీక్రెట్ లేదని అర్థం. సో క్లియర్గా ఆయన ఇంకోటి ఇది కూడా అడిగారు, మీకు మీరు ఎవరి తరపున ఇది చేశారు, దీనికి డబ్బులు ఎవరు పెట్టారని. ఆయన ఏం చెప్పారంటే దీనికి డబ్బులు ఎవరు పెట్టలేదు, నేనే పెట్టుకున్నా, బట్ నాకు ప్రీపోల్కి డబ్బులు ఇచ్చారు చాలామంది. సో ప్రీపోల్కి రకరకాల పద్ధతులు నేను సేవలు ఇచ్చాను, సో ఆ క్యాండిడేట్ని ప్రచారం చేయడం అవన్నీ కూడా. దీనికి ఎందుకు ఇవ్వలేదంటే నేను ఏ క్యాండిడేట్ ఏ పార్టీకి కూడా అనుకూలంగా లేను. మామూలుగా పార్టీ వాళ్ళు ఏమంటారంటే మా పార్టీని పొగిడి ఎదుటి పార్టీ చిత్తుగా ఓడిపోతుందని ప్రెస్ మీట్లో చెప్పంటారు, నేను అది చెప్పలేను, అలాగా చెప్పదలుచుకోలేదు. కాబట్టి నాకు పోస్ట్ పోల్ అంటే ఎగ్జిట్ పోల్స్కి ఎవరు కూడా స్పాన్సర్ చేయరు, నేను అలా చేస్తే కదా నాకు చేస్తారు, లేకపోతే ఎగ్జిట్ పోల్స్కి వాళ్ళు ఎందుకు చేస్తారు అన్న వాదన ఆయన తీసుకొచ్చారు. సో నేనే పెట్టుకున్నాను, నా కంపెనీకి క్రెడిబిలిటీ పెరగడం, పాపులారిటీ వస్తుంది, కాబట్టి ఆ రకంగా నాకు అది హెల్ప్ అవుతుంది. ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ మై కంపెనీ, ఇది నేనే చేశాను అని చెప్పాడు. 174 రంపచోడవరం తప్ప 174 నియోజకవర్గాల్లో నేను చేశాననేది ఆయన చెప్పారన్నమాట. సో ఇది బేసిక్గా జరిగింది. అయితే ఆయన అడిగింది కూడా ఏంటంటే మీకేమైనా కాల్స్ వచ్చాయా ఎగ్జిట్ పోల్ అనౌన్స్ చేయకముందు అన్నప్పుడు, ఖచ్చితంగా పెద్ద పెద్దవాళ్ళ నుంచే వచ్చాయి, వైసీపీ నుంచి వచ్చింది, తెలుగుదేశం నుంచి కూడా చాలా పెద్దవాళ్ళ నుంచే వచ్చాయి. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే మా వైపు ఉంటే నువ్వు అనౌన్స్ చెయ్యి, లేకపోతే అనౌన్స్ చేయొద్దు అనేది చెప్పారు అని అన్నాడు. నేను దాన్ని వినలేదు, నేను ఎవరి వైపు ఉన్నా నేను ఏం జరిగిందో ఆనెస్ట్గా మాకేం ఫీడ్బ్యాక్ వచ్చిందో అదే చెప్పాను అనేది ఆయన ప్రధానంగా అన్నాడు. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ని మ్యానిపులేట్ చేయలేరా అనేది మనకున్న జనాలకున్న డౌట్. ఒకవేళ చేస్తే ఎందుకు చేస్తారు, వాళ్ళకి ఉపయోగం ఏంటి, మామూలుగా ఉన్న లాజిక్ ఏంటి. ఇంకా 2 రోజులు రిజల్ట్ వచ్చేటప్పుడు 2 రోజుల ముందు ఎగ్జిట్ పోల్స్ మన వైపు ఉంటే ఏంటి, అవతల వైపు ఉంటే ఏంటి, ఏ వాటి ఎట్లా ఉంటే ఏంటి, మీరేమీ దాని ఫలితాలను మార్చలేరు కదా అనేది మామూలుగా కామన్ పీపుల్కి ఉన్న డౌట్. కానీ ఇక్కడే ఉంది మొదలబ్బు ఏంటంటే, ఇప్పుడు వెరీ టైట్ కీన్ కాంటెస్ట్ ఉన్నప్పుడు ఒక్క ఓటు కూడా ఇంపార్టెంటే. సో చాలా చోట్ల అనేక నియోజకవర్గాల్లో, దాదాపు 30-40 నియోజకవర్గాల్లో 1000 ఓట్ల తేడాతోనే గెలిచే అవకాశం ఉందని రిపోర్ట్లు వస్తున్నాయి. సో ఇలాంటప్పుడు కౌంటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో కౌంటింగ్లో పాల్గొనే ప్రభుత్వ అధికారులు తమకు అనుకూలంగా కానీ ఎక్కడైనా చిన్న నాటి థింగ్స్ చేస్తే యువతల వ్యక్తి మారిపోయే అవకాశం, తలరాతలు మారిపోయే అవకాశం ఉంది. ఒక్కొక్క రౌండ్లో కొన్ని ఓట్లు చేసినా ఈ మారిపోయే అవకాశం ఉంటుంది. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అధికారులను ఎలాగో మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు ఇండివిజువల్గా. అట్లా కాకుండా హోల్ లాట్గా మొత్తం అధికారులు, మొత్తం అట్మాస్ఫియర్ మేమే గెలవబోతున్నాం అని ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం ద్వారా, సో గెలవబోయే పార్టీ వైపు ఉందామన్న ఒక ఇది వాళ్ళలో మైండ్ సెట్ని క్రియేట్ చేయడం అనేది ఒక పర్పస్. రెండో పర్పస్ ఏంటంటే తమ క్యాడర్ కావచ్చు, తమ అక్కడ పార్టిసిపేట్ చేసే నాయకుల్లో ఒక హోప్ మనమే గెలబోతున్నాం, కొద్దిగా ఇక్కడ మనం కొంచెం చేయగలిగితే మనం బ్రహ్మాండం గెలుస్తాము, సో టైట్గా ఉంది కాబట్టి మన వైపు నుంచి ఖచ్చితంగా మనమే గెలుస్తామని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి కాబట్టి మనం కొద్దిగా పనిచేద్దాం,
అన్న ఒక స్పిరిట్ని కలిగించడం. మూడవది కొంత బెట్టింగ్ బ్యాచ్ కూడా ఎగ్జిట్ పోల్స్ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. చాలామంది బెట్టింగ్ బ్యాచ్ కూడా ఎగ్జిట్ పోల్స్ని ఇచ్చేశారు. సో ఈ క్రమంలో ఆరామస్థాన్ లాంటి వాళ్ళు క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు మరి ఇట్లా అంటే దానికి సరెండర్ అవుతారా అనేది తెలియదు. ఇవాళ క్రెడిబిలిటీ ఆ డబ్బు అంటే 90% డబ్బు వైపు వెళ్ళే సమాజం ఉంది క్రెడిబిలిటీకి ఆ తర్వాతనే. ఎందుకంటే అందరూ యూటర్న్ తీసుకున్నప్పుడు నేను మాత్రం ఎందుకు స్టేట్లో వెళ్ళాలి, నేను కూడా యూటర్న్ తీసుకుంటే తప్పేముంది అని అనొచ్చు. లేదు నేను అలా చేశాను, నేనే ప్రెడిక్షన్స్ నాది ఒకటేనా తప్పైంది, అందరిది తప్పైంది కదా అని బుకాయించవచ్చు, ఏమన్నా మాట్లాడచ్చు. సో కాబట్టి 90% నాకు తెలిసి డబ్బులా నీ క్రెడిబిలిటీ అన్నప్పుడు తర్వాత క్రెడిబిలిటీ డబ్బులు అని మన కేఎన్వై పతంజలిలో ఒక చిన్న పెట్టకథ ఉంటుంది, అది గోపాత్రుడైన కుక్క ఉంటుంది, దాని యజమాని శత్రువు ఇద్దరు ఉంటారు. యజమాని భోజనం పెట్టే పరిస్థితిలో ఉండడు. సో ఇది యజమానికి విశ్వాసంగానే ఉంటుంది కానీ ఆకలి అవుతుంది. అప్పుడు ఇది విశ్వాసం ముఖ్యమా భోజనం ముఖ్యమా అని డైలమా వస్తుంది. అప్పుడు అదేమనుకుంటుందంటే ఆకలి తీరే వరకు భోజనం ముఖ్యం, ఆకలి తీరినాక విశ్వాసం ముఖ్యమని ముందు వాడి శత్రు ఇంట్లో భోంచేసేసి తర్వాత యజమాని దగ్గరికి వస్తుంది. అలాగా ఇవాళ ఈ డైలమా వచ్చినప్పుడు డబ్బునే ఎంచుకుంటారు. సో మళ్ళీ 5 ఏళ్ళ వరకు వీళ్ళకి ఈ స్థాయి రాదు కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ.